ఒంగోలు వైసీపీలో టికెట్ దక్కని ఆ ముగ్గురు ఎమ్మెల్యేల దారేటు? రాజకీయ భవితవ్యంపై ఆ ఎమ్మెల్యేలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? బరిలో దిగుతారా, సైలెంట్ అవుతారా? ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు అధికార పార్టీకి షాక్ ఇవ్వనున్నారా? ఇంతకీ ఎవరా ముగ్గురు ఎమ్మెల్యేలు, ఏంటా కథ? నిరాశలో టికెట్ దక్కని వైసీపీ నేతలు. రాజకీయ భవితవ్యంపై నేతల తర్జన భర్జన. సైలెంట్ గా ఉంటారా, సైకిల్ ఎక్కుతారా? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీకే చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు మినహా మిగిలిన వారికి వారు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల్లో కానీ వేరే చోట కానీ ఆ పార్టీ టికెట్ ఇచ్చింది. టికెట్ రాని ముగ్గురికి ఎక్కడో ఒక చోట అధినేత అవకాశమిస్తారన్న నమ్మకంతో ఇన్నాళ్ళు ఎదురుచూశారు. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ దర్శనించి మళ్లీ జగన్కు అవకాశం ఇవ్వరని ముందుగానే గ్రహించి ఆ పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఆశించి విఫలమయ్యారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు కూడా ఇక్కడ కాకపోయినా మరో చోటైనా ఛాన్స్ ఇస్తారని ఎదురుచూశారు. కందుకూరు ఎమ్మెల్యే మైదర్ రెడ్డికి మాత్రం అధిష్టానంలోని ఒకరిద్దరు నాయకులే చివరిదాకా వేచి చూడండి సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే సీఎం జగన్ మొత్తం నియోజకవర్గాల అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించడంతో ఆ ముగ్గురికి ఇక వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశం లేనట్లేనని టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే మైదర్ రెడ్డి తాను తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడించే విషయంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. చివరి క్షణం వరకు వేచి చూడాలని ఆ పార్టీలోని కొందరు నాయకులు సూచించినప్పటికీ ముందుగానే పరిస్థితిని గ్రహించిన మైదర్ రెడ్డి వేరే పార్టీ నుంచి వచ్చిన ఆహ్వానాలపై కొంతకాలం దృష్టి సారించారు. ఒక దశలో ఆయన టీడీపీలోకి వెళ్లేందుకు ఆ పార్టీలోని ముఖ్య నేతలతో మైదర్ రెడ్డి టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం జరిగింది. ఆ పార్టీ అభ్యర్థిని ప్రకటించి ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. ప్రస్తుతం నెల్లూరు ఎంపీ స్థానానికి పోటీ పడుతున్న టీడీపీ వైసీపీ అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సాయిరెడ్డిలతో మహీధర్ కు మంచి సంబంధాలున్నాయి. వారిద్దరూ ఆయన్ను వేరువేరుగా కలిశారు. ఈ పరిణామాల క్రమంలో మైదర్ రెడ్డి ఈసారి ఎన్నికలకు దూరంగా ఉంటేనే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే 2014లో వలె పూర్తిగా దూరంగా ఉండాలా, పోటీలో ఉన్నవారికి మద్దతు ఇవ్వాలా అనే విషయంలో స్పష్టతకు రాలేదని తెలుస్తోంది. పూర్తిగా సైలెంట్ కావద్దని అనుచరులు ఆయనపై ఒత్తిడి తెస్తున్నారు. మండలాల వారీగా ఆయన అనుచరులు సమావేశమై ఏం చేయాలో చెప్పమని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మైదర్ రెడ్డి తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆయన అనుచరులు అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. వైసీపీలో టికెట్ దక్కని మరో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పరిస్థితి అగమ్య గోచరంగా మారినట్లు టాక్ వినిపిస్తోంది. సిట్టింగ్ స్థానమైన దర్శి కాకపోతే ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాలని జగన్ నుంచి పలువురు ముఖ్య నాయకుల చుట్టూ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఒకానొక దశలో ఎన్నికలకు దూరంగా ఉండాలని భావించిన నియోజకవర్గంలోని పరిస్థితుల దృష్ట్యా వైసీపీ అభ్యర్థి బూచేపల్లికి సహకరించకూడదన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ మేరకు ఆయన కుటుంబ సభ్యులు, అనుచరుల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఒత్తిడి వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఆయన సోదరులు కూడా పోటీకి దూరమైతే రాజకీయంగా నియోజకవర్గంలో గ్యాప్ వస్తుందని, ఏదో పార్టీ నుంచి బరిలో దిగాలని ఆయనపై ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ ద్వారా టీడీపీలో చేరేందుకు మద్దిశెట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ మొండిచేయి చూపిన సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబును శాంతపరిచేందుకు వైసీపీ ఒంగోలు లోక్సభ డిప్యూటీ కోఆర్డినేటర్ పదవిని అధిష్టానం కట్టబెట్టింది. ఎస్ఎన్పాడు బాపట్ల లోక్సభ పరిధిలో ఉన్నందున ఆయన్ను ఒంగోలు లోక్సభ పరిధిలో ఉపయోగించుకుంటూ ఎస్ఎన్పాడులో పార్టీ అభ్యర్థికి సహకరించే విధంగా చేయాలని ఆ పార్టీ భావించింది. అయితే వేరే జిల్లాలో అయినా చివరిలో అవకాశం ఇస్తారని భావించిన సుధాకర్ బాబు తుది జాబితా అనంతరం డీలా పడినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే అధిష్టానం నిర్ణయంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న సుధాకర్ బాబు వైసీపీలోని ఒక ప్రముఖ నాయకుడితో కలిసి టీడీపీలోకి వెళ్లే ప్రయత్నాలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెట్టిన సుధాకర్ బాబు ఇంతవరకు వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించలేదు. ఆయన్ను నాగార్జున కూడా వెంటేసుకుని తిరిగేందుకు సిద్ధంగా లేరు. దీంతో తనను కలిసిన అనుచరులకు నాగార్జున గెలుపు కోసం కృషి చేయండి అని సుధాకర్ బాబు నేరుగా చెప్పకపోవడంతో కేడర్ అయోమయంలో పడినట్లు తెలుసు.